అంటే మీకు కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు కూర్చున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా నాకు నాగేశ్వరరావు గారే గుర్తొస్తున్నారు. ఆయన పోలికల వల్ల అలా అనిపించడం, లేదంటే ఆయనతో చిన్నప్పటి నుంచి మీరు ట్రావెల్ చేయడం వల్ల ఏమన్నా అలవాటు అయ్యి? తెలియదండి, అది నాకు చాలామంది అంటారు. అంటే బహుశా పోలికల మూలంగానేమో, అండ్ నేను అచ్చం మా అమ్మలాగా ఉంటారు, మా అమ్మేమో అచ్చం మా తాతగారిలాగా ఉంటుంది. సో లైక్ యూనో లక్కీగా ఐఎమ్ ఫార్చునేట్, అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ చాలామంది అంటారు, ఆయన పాత్ర కూడా వేసాను సో అదే మన కథానాయకుడిలో. సో ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండి, అంతే. ఆయన ప్లస్ ఆయన మా నన్ను మా తాత అయినా తండ్రిలాగా పెంచారు ఆల్ మై లైఫ్. సో ఆయనతో ఎక్కువ చనువుగా ఉండేవాడిని. సో తెలియకుండా కొన్ని మ్యానరిజమ్స్ ఇవన్నీ యూనో ఆస్మోసిస్ అంటారు కదా, తెలియకుండా అయిపోతాయి. అందరికంటే ఎక్కువ క్లోజ్ మీతోనే ఉండేవాళ్ళు అంట కదా నాగేశ్వరరావు గారు. యా, ఎలా ఉండేది మీ ఇద్దరు రిలేషన్? ఇట్ వాజ్ లైక్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఆయన తాత మనవడైనా కూడా లైక్ నేను నన్ను చిన్నప్పటి నుంచి ఆయనకి చాలామందికి కథ తెలుసు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి హీ హ్యాడ్ అ హార్ట్ సర్జరీ ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. ఏమంటారు, హీ హ్యాడ్ అ బ్రేక్ ఫ్రమ్ షూటింగ్ అసలు వన్ ఇయర్. అండ్ హీ వాంటెడ్ టు బీ అ ఫాదర్ ఎందుకంటే హీ వాజ్ సో బిజీ. వాళ్ళ సొంత బిడ్డలతో కన్నా నాతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు, ఎందుకంటే లైక్ హీ హ్యాడ్ టైమ్ అట్ దట్ పాయింట్ వెన్ ఐ గెస్ వెన్ చిన్నమామ అండ్ ఆల్వే గ్రోయింగ్ అప్ హీ వాజ్ సో బిజీ. లైక్ ఆ టైంలో లైక్ యూనో చాలా పొద్దున్న నుంచి రాత్రి సినిమాలు జాస్తి చేస్తూనే ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ అలా తయారైంది, అలా కుదిరింది. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ. ఐఎమ్ జస్ట్. మీ పేరెంట్స్ కూడా చెప్పారంట నేనే పెంచుకుంటాను నా దగ్గర ఉంచేయండి? చెప్పారు. మా అమ్మకి ఒక లెటర్ రాసి చెప్పారు, నేనే నన్ను మీరు అమెరికాకి వెళ్ళిపోండి, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న అమెరికాలో చదువుకునేవాళ్ళు. సో మా తాతగారి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకి. అండ్ మా తాతే రిక్వెస్ట్ చేశారు మా అమ్మని, నేను దత్తత చేసుకుంటాను నా దగ్గర వదిలిపెట్టేయమని. సో దట్స్ ట్రూ. సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయిందే అంట? యా, ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ అండ్ వెంకటేష్ బావ, నేను వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు, ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. చిన్న వయసు నుంచి తాతగారిని చూడటం. మీరు డిసైడ్ అయిన పాయింట్ ఏంటి, నేను ఇంకా యాక్టర్గానే ఉండాలి అని డిసైడ్ అయిన డే ఇప్పుడు? చిన్నప్పుడే ఎప్పుడో జరిగిందండి, ప్రత్యేకంగా నాకు ఎప్పుడో తెలియదు, ఇప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ నేను పబ్లిక్గా ఓపెన్గా ఎప్పుడు చెప్పలేదు ఎవరితో. అలాగే చదువు పూర్తయ్యాక యుఎస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి, ఐ థింక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో నేను మా తాతగారితో చెప్పాను ఇంకా నాకు ఈ ఇంజనీరింగ్ అంత పనికిరాదు, ఇంజనీరింగ్ చేసి నేను ఏం సాధిస్తాను, ఏమైనా బిల్డింగ్లు కడతానా లేకపోతే బ్రిడ్జ్లు కడతానా లేకపోతే కార్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తానా, ఐ వాంట్ టు యాక్ట్. అప్పుడు నేను తాతగారితో చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ కార్లో చెప్పాను, వి బోత్ డ్రైవింగ్ ఇన్ ది యుఎస్ అండ్ తాతతో క్లియర్గా చెప్పాను నేను ఇంకా చేయలేను ఇంజనీరింగు, ఐఎమ్ షిఫ్టింగ్ టు ఫిల్మ్ స్కూల్ అని. సో ఐ థింక్ ఐ వాజ్ 19 ఇయర్స్ ఓల్డ్. అది ఓపెన్గా తాత చెప్పాను అప్పుడు. అప్పటి నుంచి లైక్ యూనో ఐ జస్ట్ జాయిన్ ఫిల్మ్ స్కూల్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ రెస్ట్ యూ ఆల్ నో.